ప్రస్తుత నూట పదకొండు జీవోను పూర్తిగా ఎత్తివేయకుండా ఆ పరిధిని తగ్గించి జంట జలాశయాల రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి సూచించారు అప్పటి పరిస్థితిలో తీసుకొచ్చిన నూట పదకొండు జీవో కారణంగా అభివృద్ధి ఆగిపోతుందని నూట పదకొండు జీవో పరిధిని కుదించి చర్యలు తీసుకోవాలంటున్న పద్మనాభరెడ్డితో మా ప్రతినిధి బ్రహ్మాజీ ఫేస్ టు ఫేస్ జీవో ప్రకారం రెండు జలాశయ జంట జలాశయాలు ఏవైతున్నాయో ఆ జలాశయాల పరిధిలో కూడా ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్ద ఉన్నటువంటి జీవోకి తూర్టుకు పొడుస్తూ గత కొంతకాలంగా ఎన్నో నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి మనం చూస్తున్నటువంటి ఈ యొక్క భవనాలు ఏదైతే భవనాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి రిసార్ట్లు కానీ ఇవన్నీ కూడా కేవలం అడుగుల దూరంలో ఉస్మాన్ సాగర్ పరిధికి అడుగుల దూరంలో ఉన్నటువంటి నిర్మాణాలు మొత్తం కూడా ఇక్కడ భారీ ఎత్తున నిర్మాణాలు కొనసాగినటువంటి పరిస్థితి అంటే ప్రస్తుతంలో ఇలీగల్ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ ఏవైతున్నాయో వాటి అన్ని కూడా దాదాపు పూర్తి అయిపోయినాయి ఇక వీటిని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగా ప్రస్తుతం ఈ యొక్క నిర్మాణాలు కూడా గతంలో చాలా వరకు జరిగిపోయి ఇప్పటికే భారీ భవంతులు కూడా నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా ఈ ప్రాంతమంతా కూడా నిర్మాణాలు పూర్తి చేసుకోవడంతో ఇక కొత్తగా జీవో ఎత్తివేస్తే మాత్రం ఆ జీవో ఎత్తివేసిన తర్వాత ఇంకా మరిన్ని నిర్మాణాలు బాధ్యతను చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది మొత్తం మీద ఇక్కడ చుట్టుపక్కల జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతున్నాయో వాటిని మరింతగా ప్రోత్సహించే విధంగా ఈ త్రిబులవన్ జీవో ఎత్తివేస్తే అవకాశం ఉంటుందని చెప్పి విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఏదేమైనప్పటికీ కూడా త్రిపులవాన్ జీవో ఎత్తేస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ డెవలప్ అవుతాయి కాబట్టి దాన్ని పరిధి కొంతవరకు కుదించే అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వం చెప్తుంది కెమెరా పర్సన్ శాంత బ్రహ్మాజీ ప్రైమ్ న్యూస్ హైదరాబాద్